రాష్ట్ర ప్రభుత్వానికి మీ తరఫున నా ప్రశ్న. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రమైపోతుంది. మరి ప్రభుత్వం ఆలోచిస్తుందా విషయాన్ని? టీఆర్టీ రాసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ యువకులకు మొండి చేయి చూపిస్తోంది. దీనికోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చేసినా పెడచెవిన పెడుతుంది. అదేవిధంగా బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తూ ఉన్నది. అందులో ప్రిన్సిపల్ పోస్టులకు మళ్ళీ రిటైర్డ్ టీచర్లను మాత్రమే తీసుకుంటూ ఉంది. మరి నిరుద్యోగ యువత ఎటు వెళ్ళాలి? అదేవిధంగా ప్రభుత్వ బీఎడ్ అండ్ డిఎడ్ కాలేజీల్లో కూడా రిటైర్డ్ అయినటువంటి అధ్యాపకులనే మళ్ళీ తీసుకుంటూ ఉంది. వాళ్ళకి నెలకు 30 నుంచి 40 వేల రూపాయల పెన్షన్ వస్తూ ఉంటుంది. మరి విశ్వవిద్యాలయాల్లో ఎంఏలు, ఎంఈడీలు, పిహెచ్డీలు చేసినటువంటి యువకులు ఎటు వెళ్ళాలి? ఈ విషయంలో ప్రతి ఒక్క యువకుడు, విద్యావంతులు ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి ఉద్యమంలో చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు కట్టబెడుతున్నావు? రాష్ట్రంలో వివిధ శాఖలలో వందలాది మందిని తీసుకొచ్చి రిటైర్డ్ ఎంప్లాయీస్ను అందులో పెడుతూ ఉన్నది ప్రభుత్వం. ఈ విషయాన్ని ఆలోచించేటువంటి వరకు యువత ప్రశ్నించాలని కోరుతూ ఉన్నాను. జై తెలంగాణ.